ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏంటి, స్కీమ్ ఏంటి? రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎస్ఎస్డిసిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇది నడుస్తుందని తెలిపారు. యువతకు అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించడం ప్రధాన ఉద్దేశం. ఇందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెక్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. అందులో సిమెంట్స్, డిజైన్ టెక్ సిస్టమ్ వంటి సంస్థలు ఉన్నాయి. ఢిల్లీ సమీపంలోని నోయిడా కేంద్రంగా పనిచేసే సిమెంట్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్తో చేసుకున్న ఎంఓయూ ప్రకారం ఏపీలో 6 ప్రాంతాల్లో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. అక్కడ యువతకు నైపుణ్యం పెంచే దిశలో శిక్షణ అందిస్తారు. ఇందుకు అయ్యే ఖర్చులో 10% ప్రభుత్వం పెట్టుకుంటుందని, మిగతా 90% సిమెంట్స్ గ్రాంట్గా ఇస్తుందని నాడు టీడీపీ ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ సహా పలు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలతో ఒప్పందం చేసుకుని ఈ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 2017 నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి సిమెంట్స్ సంస్థ పనిచేస్తుంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం సిమెంట్స్ సాంకేతిక సహకారం అందించాల్సి ఉంది, కానీ ఆ సంస్థ అందించలేదనేది ఆరోపణ. రికార్డుల్లో మాత్రం టెక్ సహాయం అందించినట్టు రాశారని సిఐడి రిపోర్టులో పేర్కొంది. సిమెంట్స్ డిజైన్ టెక్ కంపెనీలతో 3,356 కోట్లకు ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టులో టెక్ కంపెనీలు 90% మేర వాటాను భరించాలనేది ఒప్పందం, కానీ అది ముందుకు సాగలేదు. మొత్తం 6 క్లస్టర్లను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్కు 560 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంది. అందుకుగాను ఏపీ ప్రభుత్వం తన వాటాగా 10% అంటే సుమారు 371 కోట్లు చెల్లిస్తుందని నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రకటించారు. దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వ వాటా చెల్లించారు, కానీ ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ తొలుత 2021 డిసెంబర్ 10 సిఐడి కేసు నమోదు చేసింది. సిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విలువను కృత్రిమంగా 3,300 కోట్లకు పెంచారంటూ సిమెంట్ సంస్థ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్ సహా పలువురిపై సిఐడి ఆరోపణలు చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి 341 కోట్లు చెల్లించినప్పటికీ సిమెంట్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించిన సాఫ్ట్వేర్ విలువ కేవలం 58 కోట్లుగా సిఐడి పేర్కొంది. ఈ ఒప్పందంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున కీలకంగా వ్యవహరించిన గంటా సుబ్బారావు గారు, లక్ష్మీనారాయణ సహా 26 మందిపై కేసు నమోదైంది. వీరిలో 10 మంది వరకు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ కేసులో చంద్రబాబు నాయుడు కూడా ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. జరిగిన అతిపెద్ద స్కామ్ ఇదేనంటూ ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. మార్చి 20 ఆయన ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవకతవకలకు సంబంధించిన మాట్లాడారు. కేబినెట్లో చెప్పిన దానికి జియోకు భిన్నంగా ఎంఓయూ జరిగింది. ఏపీలో మొదలయ్యి విదేశాలకు చెందిన సెల్ కంపెనీలకు నిధులు మళ్లించి తర్వాత హైదరాబాద్ వరకు తరలించారు. జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ సహా అందరూ దర్యాప్తు చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులు ముఠాలుగా ఏర్పడి 371 కోట్లు దోచుకున్నారని, ఆధారాలు దొరకకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ప్రపంచంలో ఎక్కడైనా ఓ ప్రైవేట్ సంస్థ 3,000 కోట్లను గ్రాంటీని ఎయిడ్గా ఏ విధంగా ఇస్తుందన్న ఆలోచన కూడా లేకుండా నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించారంటూ జగన్ ఆరోపించారు. సిమెంట్ సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగిని అడ్డంగా పెట్టుకుని ఇంత పెద్ద కుంభకోణం నడిపారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. డిపిఆర్ కూడా లేకుండానే టెండర్ కూడా పిలవకుండా ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారని ప్రస్తుత ముఖ్యమంత్రి ఆరోపించారు.